మధ్యలో బ్రేక్ ని చూసినాం. కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం వాయిదా పడింది. సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ వర్ధంతి కారణంగా భేటీ వాయిదా పడినట్లు తెలిసింది. ఇక సెప్టెంబర్ 2న జరగాల్సిన సిఈసి మీటింగ్ 3న జరగనుంది. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు వేగవంతమైంది. అభ్యర్థుల పూర్తి వివరాలను కమిటీ ఈ భేటీలో పరిశీలించనుంది. సెప్టెంబర్ 4న టీపీసీసీ స్క్రీనింగ్ సమావేశం జరగనుంది. పిఈసి సభ్యులతో వ్యక్తిగతంగా కమిటీ మాట్లాడనుంది. కాగా ఇప్పటి అధికార బీఆర్ఎస్ తన తొలి జాబితాను ఖరారు చేయగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలు గెలుపు గుర్రాలపై ఫోకస్ పెంచాయి. బ్రేకింగ్ న్యూస్ చూసినాం. కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం వాయిదా పడింది. సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ వర్ధంతి కారణంగా భేటీ వాయిదా పడినట్లు తెలిసింది. ఇక సెప్టెంబర్ 2న జరగాల్సిన సిఈసి మీటింగ్ ను 3కు వాయిదా వేసింది. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు వేగవంతమైంది. అభ్యర్థుల పూర్తి వివరాలను కమిటీ ఈ భేటీలో పరిశీలించనుంది. సెప్టెంబర్ 4న టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది. పిఈసి సభ్యులతో వ్యక్తిగతంగా కమిటీ మాట్లాడనుంది. కాగా ఇప్పటికీ అధికార బీఆర్ఎస్ ను తన తొలి జాబితాను ఖరారు చేయగా ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలు గెలుపు గుర్రాలపై ఫోకస్ పెంచాయి.